हेलो फ्रेंड्स नमस्ते अंडी नेनु दीना वेलकम टू मै चैनल हैवी एट होम एला उन्नारु अंदरू बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानंडी इकपोते इवाल्टि वीडियो विषयानिकि वस्ते विंटर वच्चेसिंदि कदा विंटर लो मनं विंटर अनगाने मनकु फस्ट मनकु गुर्तोच्चे प्राब्लम एंटि अंटे స్కిన్ కానీ హెయిర్ కానీ డ్రైనెస్ తో మనం బాగా సఫర్ అవుతుంటాము బాగా బాగా మనకు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది సో ఈ వింటర్ లో మనము స్కిన్ ని అలాగే హెయిర్ ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాము సో బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే లైక్ చేసి అలాగే కింద కామెంట్ చేయండి ఎలా ఉందనేది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే ఫర్దర్ గా వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాము ఈ వింటర్ సీజన్ లో మన బాడీలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే పార్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే అది మన స్కిన్ అలాగే మన హెయిర్ అండి ఎందుకంటే ఈ చలికి మనకి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్ మన స్కిన్ అలాగే మన హెయిర్ వీటి వల్ల మన స్కిన్ అనేది ఎక్కువగా డ్రైనెస్ అవుతుంది ఇంకా రఫ్ అయిపోతుంది అట్లా మనం ఇట్లా స్క్రాచ్ చేసినట్టయితే మనకు ఇట్లా వైట్ గా మనకు లైన్స్ అనేవి పడతాయి దీనివల్ల మనకు ఇచ్చింగ్ రావడం కానీ కొంచెం పెయిన్ ఉంటుందన్నమాట అంటే కొంచెం మంటగా అలా అనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం మేజర్గా ఫేస్ చేస్తూ ఉంటాము అలాగే హెయిర్ విషయానికి వస్తే హెయిర్ కూడా బాగా బిగ్స్గా అయిపోవడము లుక్ వచ్చేసి డల్ లుక్ రావడము ఇంకా డ్రై అయిపోవడము చిట్లడము ఇంకా డాండ్రఫ్ ఇలాంటి సమ్ ప్రాబ్లమ్స్ మనం సఫర్ అవుతూ ఉంటాం కదా సో ఈ వింటర్ సీజన్లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి అవాయిడ్ చేయడం కోసం కొన్ని ఒక 5 టిప్స్ మనం ఫాలో అయినట్టయితే మేజర్గా ఇలాంటి మెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం చలికాలంలో చాలామంది ఎక్కువగా ఇష్టపడేది వచ్చేసి వేడి వేడి నీళ్ళతో స్నానం చేయాలనుకుంటారు అందరూ అలాగే అనుకుంటారు చాలా వరకు సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్ అనేది ఇంకా డ్రై అయిపోతుంది అనమాట ఆల్రెడీ మనకు చలిగాల వల్ల స్కిన్లో ఉన్న మన వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి స్కిన్ ఆల్రెడీ డ్రై అయి ఉంటుంది సో ఈ టైంలో మనం ఇంకా వేడి వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటే స్కిన్లో ఉన్న ఆయిల్స్ మనకి ఏదైతే న్యాచురల్గా ఉన్న ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఎవాపరేట్ అయిపోయి హీట్ వల్ల ఇంకా డ్రై అవుతుందన్నమాట సో మనం హీట్ వాటర్తో స్నానం చేయకోకుండా అంటే హాట్ వాటర్తో స్నానం చేయకోకుండా కొంచెం లూక్ వామ్ వాటర్తో మనము స్నానం చేసినట్లయితే మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అనేవి వెళ్ళిపోకుండా మనకు స్కిన్ అనేది మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది దీనివల్ల మనకు డ్రైనెస్ కొంచెం తగ్గుతుంది అనమాట సో అదొకటి నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వింటర్ సీజన్లో వాడే ప్రోడక్ట్స్ కూడా మనకు ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ వింటర్లో మనం సపరేట్గా మన స్కిన్ కేర్ అనేది సీజన్ వైజ్ని బట్టి మారుతూ ఉంటుంది వింటర్లో వచ్చేసి మనకి ఎక్కువగా మాయిశ్చరైజర్ ఉన్న ప్రోడక్ట్స్ మనం వాడాలి అంటే ఫేస్ క్రీమ్స్ కావచ్చు లోషన్స్ కావచ్చు మాయిశ్చరైజర్గా ఉన్న ఇవే వాడాలి అలాగే మనం స్నానం చేసేటప్పుడు కూడా సోప్స్ కూడా నార్మల్ సోప్స్ కన్నా గ్లిజరిన్ సోప్స్ వాడినట్టయితే మనకు స్నానం చేస్తున్నప్పుడు మనకు రఫ్నెస్ రాకుండా స్కిన్ అనేది కొంచెం మాయిశ్చరైజర్గా ఉంటుంది సో సోప్స్ విషయానికి వస్తే మనం గ్లిజరిన్ సోప్స్ వాడాలి అలాగే హెడ్ బాత్ యూజ్ చేసేటప్పుడు మనము వీక్లీ కొంతమంది డైలీ చేస్తూ ఉంటారు కొంతమంది వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ ఇలా చేస్తూ ఉంటారు సో మనం హెడ్ బాత్ చేసేటప్పుడు కూడా మనము చల్లనీతో స్నానం చేసుకుంటే చాలా మంచిది కానీ ఈ చలికి మనం చల్లనితో స్నానం చేయలేము కదా సో కొంచెం గోరువెచ్చని నీళ్ళతో మనం స్నానం చేసుకోవాలి అది కూడా డ్రై హెయిర్తో మన స్నానం తల స్నానం చేయకూడదు ఎందుకంటే ఆ డ్రై వల్ల ఇంకా డ్రై అయిపోతుంది హెయిర్ అంతా సో మస్ట్గా మనం హెడ్ బాత్కి ముందు 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మనం ఆయిల్ మసాజ్ చేసుకొని దాని తర్వాత మనం హెడ్ బాత్ చేసినట్టయితే హెయిర్ అనేది రఫ్నెస్ లేకోకుండా సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువగా చిట్లదు అనమాట చివరిలో ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా మెయిన్ ప్రాబ్లమ్ మనం సఫర్ అయ్యేది ఏంటి అంటే మనకు హెయిర్ అనేది చిట్లుతుంది బాగా చిట్లుతుంది సో మనము ఆయిల్ మసాజ్ చేసుకొని మనము హెడ్ బాత్ చేసుకుంటే ఈ చిట్లడం తగ్గుతుంది అనమాట సో అదొకటి అలాగే షాంపూస్ మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా వింటర్ సీజన్లో తగ్గట్టుగా మనం షాంపూస్ సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ బేస్డ్ ఉన్న షాంపూస్ కానీ ఇలాంటివి చూసుకొని మనము షాంపూ చేసుకున్నట్టయితే మన హెయిర్ అనేది ఎక్కువ రఫ్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్స్ ఈ వింటర్ సీజన్లో మన బాడీకి చాలా చాలా అవసరం అండి మాయిశ్చరైజింగ్ అనేది మన బాడీకి చాలా అవసరము ఏంటంటే మనం ఫేస్కి అప్లై చేసుకుంటాము హ్యాండ్స్కి ఏవైతే బయటికి ఎక్స్పోజ్ అవుతుందో మ్యాక్సిమం ఇక్కడ నుంచి అప్లై చేసేసుకుంటాము ఆఫ్టర్ డ్రెస్ వేసుకున్న తర్వాత మనం ఎక్కువగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం కదా సో అది కరెక్ట్ కాదు ఆఫ్టర్ బాత్ మనం వన్స్ బాత్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం తేమగా ఉంటుంది కదా ఆ టైంలోనే మన బాడీ అంతటికి మనం మాయిశ్చరైజర్స్ కంప్లీట్గా అప్లై చేసుకోవాలి సో దీనివల్ల ఏంటి అంటే మన బాడీ అంతా మాయిశ్చరైజింగ్ ఉంటుంది సాఫ్ట్ అవుతుంది రఫ్నెస్ తగ్గుతుంది డ్రైనెస్ తగ్గుతుంది దీనివల్ల మనకు ఇచ్చింగ్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా కొంచెం మనము కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే మన స్కిన్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది దీనివల్ల మనకి ఏ ఇబ్బంది లేకోకుండా ఉంటుంది సో మన వింటర్లో మనకు బాడీ అంతటికి మనము మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలంటే మనకు చాలానే కొనాల్సి ఉంటుంది సో దీనికోసం మనం ఏం చేయాలంటే స్నానం చేస్తున్నప్పుడు మనము ఆయిల్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే నువ్వుల నూనె ఉంటుంది కదా అది కానీ ఈ 3 ఆయిల్స్లో ఏదో ఒకటి
మనము బకెట్ వాటర్లో మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ కానీ 3-4 డ్రాప్స్ ఆయిల్ కానీ మిక్స్ చేసుకొని స్నానం చేసినట్లయితే ఈ ఆయిల్ వల్ల మన స్కిన్ అనేది కొంచెము కోటింగ్ లాగా ఏర్పడి మనకు మాయిశ్చరైజర్ ఇస్తుందన్నమాట. సో చలి నుంచి మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకునేట్లు ఉంటుంది. లేదు మనకు బకెట్ వాటర్లో మనం చేసుకునే ఇష్టపడకపోతే లాస్ట్ 2 మగ్స్ అన్న, అట్లీస్ట్ 1 ఆర్ 2 మగ్స్ అన్న మనము ఆయిల్ని మిక్స్ చేసుకొని లాస్ట్ ఇట్లా వేసేసుకున్నట్లయితే ఆయిల్ వాటర్ అనేది మనకు కోటింగ్ లాగా ఏర్పడి మనకు డ్రైనెస్ తగ్గుతుంది, కాస్త మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మనం ఏంటంటే బాడీ అంతా అప్లై చేయాలంటే ఈ సీజన్ అంతా కొంచెం కష్టమే కదా. సో ఇలాంటి టిప్స్ చిన్న చిన్నవి మనం పాటించినట్టయితే మనం కొంచెం మాయిశ్చరైజింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో ఇలా మనం చేసుకోవచ్చు. అండ్ దట్ ఇంకోటి ఏంటి అంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్స్క్రీన్ లోషన్స్ వచ్చేసి మనము సమ్మర్లోనే వాడాలి, వింటర్లో వాడకూడదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది చాలా రాంగ్ అండి. సన్స్క్రీన్ లోషన్స్ మనం ఏ సీజన్లో అయినా ప్రతి సీజన్లో వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే సన్స్క్రీన్ లోషన్ మనం సన్ ఉంటేనే వాడాలి, ఎండ పెడితేనే వాడాలి, మేము ఎండకు పోతేనే వాడాలి, మేము బయటికి పోవట్లేదు సన్స్క్రీన్ లోషన్స్ వాడాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. బట్ అది రాంగ్. ఎందుకంటే సన్స్క్రీన్ లోషన్ యూస్ చేసేది దాన్ని సన్ నుంచి ప్రొటెక్షన్ కాదు, మనకు యూవీ రేసెస్ నుంచి మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది చాలామందికి తెలియదు. ఏంటంటే సన్నుకు ఎక్స్పోజ్ అయితేనే కదా మేము సన్స్క్రీన్ వాడాలి అంటారు, కానీ అది రాంగ్. మనకు వింటర్లో అయినా రెయినీ సీజన్లో అయినా ఎక్కడ ఏ సీజన్లో అయినా కూడా మనకు యూవీ రేసెస్ అనేవి మనకు స్కై నుంచి మనకు వస్తూనే ఉంటాయి. ఆ యూవీ రేసెస్ నుంచి మనం ప్రొటెక్షన్ కోసం మనం సన్స్క్రీన్ లోషన్స్ యూస్ చేయాలి. సో మనకు వింటర్ సీజన్ వచ్చేసి సన్స్క్రీన్ లోషన్స్ మన స్కిన్ టైప్ను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన స్కిన్ డ్రైనెస్ అయితే, డ్రై స్కిన్ అయితే మనం క్రీమ్ బేస్డ్ సన్స్క్రీన్ లోషన్స్ యూస్ చేయాలి. ఎందుకంటే మనకు వింటర్లో డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది, బాగా ఇబ్బంది పడుతుంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళకు క్రీమ్ బేస్డ్ సన్స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకున్నట్టయితే కాస్త మాయిశ్చరైజర్ వచ్చి మనకు డ్రైనెస్ తగ్గుతుంది అనమాట. అలాగే ఆయిల్ వాళ్ళైతే జెల్ కానీ లేకుంటే ఫౌండేషన్ టైప్లో ఉంటాయి సన్స్క్రీన్ లోషన్స్, అలాంటివైనా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వింటర్ సీజన్లో లిప్స్ కూడా బాగా డ్యామేజ్ అవుతాయి. ఏంటంటే చాలామందికి లిప్స్ డ్రై అవ్వడం కానీ క్రాక్స్ వస్తాయి చాలామందికి. కొంతమందికి క్రాక్స్ ఇక్కడ కానీ ఇక్కడ సెంటర్న కానీ ఇట్లా క్రాక్స్ వచ్చి ఇబ్బంది పడుతుంటారు కదా. సో అలాంటి ఇబ్బంది లేకుండాలంటే మస్ట్గా మనకు ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి మనం లిప్ బామ్ అప్లై చేస్తూ ఉండాలి. మనకు మార్కెట్లో చాలా లిప్ బామ్సే ఉన్నాయి, మాయిశ్చరైజర్ లిప్ బామ్స్ ఉంటాయి. సో అవి చూస్ చేసుకొని మనకు ఏదైతే మనకు సూటబుల్ అనిపిస్తుందో ఆ లిప్ బామ్ మనం సెలెక్ట్ చేసుకొని ప్రతి 4 అవర్స్కి ఒకసారి మనం లిప్ బామ్స్ అప్లై చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం పడుకునేటప్పుడు కూడా మస్ట్గా లిప్ బామ్స్ అప్లై చేసుకొని పడుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనకు లిప్స్ అనేవి డ్రై కాకుండా, స్కిన్ అనేది సాఫ్ట్ అవ్వడం వల్ల మనకు డ్రై అవ్వకుండా పగలకోకుండా ఉంటుంది. చాలామందికి పగిలి బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ లిప్ బామ్ యూస్ చేయడం ఇష్టం లేదనుకుంటే మనకు అందరిలో పాలు ఉంటాయి, పాలు మీగడైనా అప్లై చేసుకోవచ్చు, పెరుగు ఉంటుంది పెరుగు మీగడైనా అప్లై చేసుకోవచ్చు. పాలు మీగడ ఇవి మేము వాడము అంటే నెయ్యి ఉంటుంది, వెన్న ఉంటుంది, ఇందులో ఏదైనా అప్లై చేసుకున్నా కూడా మనకు అది మాయిశ్చరైజింగ్గా వర్క్ చేస్తుంది. ఇది ఏది లేదు అనుకుంటే అట్లీస్ట్ కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకున్నా సరిపోతుంది. మేము పాల ప్రోడక్ట్సే మేము వాడము అనేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే లిప్ బామ్స్ అన్న అప్లై చేయండి, లేదు అంటే అట్లీస్ట్ కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మనకు స్కిన్ అనేది అంటే లిప్స్ కొంచెం డ్రై అవ్వకుండా మనము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది 1 థింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం డే టైంలో ఈ విధంగా కేర్ తీసుకోవాలి చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి నైట్ టైంలో కూడా మనము వింటర్ సీజన్లో ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి బాడీ అంతటికి. అట్లీస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకపోయినా ఆయిల్స్ మనం అప్లై చేసుకొని కాస్త మసాజ్ చేసుకోవాలండి. దీనివల్ల స్కిన్ అనేది సాఫ్ట్ అవుతుంది. అలాగే ఫేస్కి లోషన్స్ అప్లై చేసుకోవాలి, లిప్ బామ్స్ అప్లై చేయాలి, ఇలాంటి కేర్స్ తీసుకోవాలి. చాలామందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఫింగర్ ఎడ్జెస్ అలాగే ఫీట్ ఎడ్జెస్ కూడా కొంచెం క్రాక్స్ వస్తాయి, ఇబ్బంది పడిపోతుంటారు బాగా. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే లోషన్స్ ఎక్కువగా అప్లై చేసి వీటికి మసాజ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఇవంతా రఫ్ అవ్వకోకుండా పగలకోకుండా ఉంటుంది. సో ఇవన్నీ అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్న తర్వాత అలాంటి ఇబ్బంది ఉండే వాళ్ళు గ్లోజెస్ యూస్ చేయండి. కాటన్ గ్లోజెస్ ఉంటాయి, ఇవి యూస్ చేయండి. అలాగే సాక్స్ యూస్ చేయండి నైట్ టైం. ఇలా యూస్ చేయడం వల్ల మనకు కొంతవరకు మనము కొంత కేర్ తీసుకొని స్కిన్ సాఫ్ట్ అయిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు చలికాలంలో బయట వాతావరణం అంతా చల్లగా ఉంటుంది కాబట్టి చాలామందికి ఉన్న హ్యాబిట్ ఏంటంటే టీ కానీ కాఫీ కానీ ఎక్కువగా తాగిస్తూ ఉంటారు. అలా తాగడం వల్ల స్కిన్ బాడీ అనేది ఇంకా ఎక్కువగా డిహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల బాడీలో ఉన్న తేమ అంతా పోయి ఇంకా పగిలే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎక్కువగా కాఫీ కానీ టీ కానీ తాగడం అవాయిడ్ చేయండి. వన్స్ ఒక టైం, ఏదో ఒక టైంలో డే అందరి కలిపి ఒక టైంలో తీసుకుంటే సరిపోతుంది. 1 కప్ కానీ 2 కప్స్ మార్నింగ్ 1, ఈవినింగ్ 1 తాగితే సరిపోతుంది. ఎక్కువగా తాగే అలవాటు ఉంటే ప్లీజ్ దాన్ని అవాయిడ్ చేయండి.
వీటన్నిటితో పాటు ఇంకోటి మెయిన్ మెయిన్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఈ చలికాలంలో మనం వాటర్ అనేది కంపల్సరీగా ఎక్కువ తీసుకోవాలి. బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మన వాటర్ తాగాలని అనిపించదు, ఈవెన్ మనకు దప్పిక కూడా వేయదనమాట. అయినా కూడా మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. బాడీలో వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, పేలగా ఉండదు, అలాగే మనకు మాయిశ్చరైజింగ్ కూడా ఉంటుంది. మన బాడీలో అంటే మన పైన ఎన్ని లోషన్స్ అప్లై చేసినా, ఎన్ని క్రీమ్స్ అప్లై చేసుకున్నా, ఎంత కేర్ తీసుకున్నా, మన స్కిన్ లోపల మనం వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడే మన స్కిన్ అనేది న్యాచురల్గా మనకు మాయిశ్చరైజింగ్ అనేది ఇస్తుంది. సో కాఫీ టీస్ అవాయిడ్ చేసి మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మినిమం 4 లీటర్స్ అంటారు కాబట్టి మనం చలికాలంలో కూడా మనం అంతే క్వాంటిటీ తీసుకోవాలి. చాలామంది వింటర్ సీజన్లో వాటర్ ఎక్కువ తీసుకుంటే యూరినేషన్ ఎక్కువగా జరుగుతుందని అవాయిడ్ చేస్తారు, కానీ అది చాలా చాలా రాంగ్ అండి. వింటర్ సీజన్లో కూడా మనం వాటర్ అనేది తీసుకోవాలి. అట్లీస్ట్ చల్లని నీళ్ళు తాగలేము అనుకునే వాళ్ళు కొంచెం గోరువెచ్చగా నీళ్ళు చేసుకొని తాగినట్లయితే మన బాడీకి మంచిది. జలుబులు కానీ ఇలాంటివి వేయకోకుండా మన వాటర్ కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకుంటే చాలా చాలా మంచిది. సో వాటర్ని మాత్రం స్కిప్ చేయకండి, వాటర్ మాత్రం ఎక్కువగా తీసుకోండి. దీనివల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్ అవుతుంది. ఇంకొక విషయం అండి, లాస్ట్ టిప్ అనుకోండి, ఏంటంటే ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా మనం కాటన్ బట్టలే వేసుకోవాలి. మన స్కిన్ అనేది కొంచెం రఫ్గా డ్రైగా ఉండడం వల్ల వేరే ఏమన్నా బట్టలు వేసుకుంటే, కొంచెం సిల్క్ టైప్ వేసుకుంటే మనకు ఈ గూజ్ బంప్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట, ఇచ్చింగ్గా ఉండడము, ఇరిటేటింగ్గా ఉంటుంది. సో కాటన్ బట్టలు వేసుకుంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది, మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏ కాటన్ బట్టలకు ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, వింటర్ సీజన్లో మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది, సమ్మర్ సీజన్లో చల్లదనాన్ని ఇస్తుంది అనమాట. సో ఏ సీజన్ అయినా కూడా మనకు కాటన్ బట్టలు వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. పైన ఎలాగూ మనము ఉలన్ బట్టలు వేసుకుంటామంటే, ఈ డ్రెస్ పైన మనం ఎలాగో స్వెటర్స్ కానీ షాల్వాస్ కానీ వేసుకుంటూ ఉంటాము, దాని లోపల వేసుకునే బట్టలు మనకు కాటన్ బట్టలు అయితే స్కిన్కి టచ్ అయ్యే బట్టలు కాబట్టి మనకు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది ఒకటి అనమాట లాస్ట్ నాకు తెలిసిన ఒక చిన్న టిప్ లాంటిది. సో ఇవి అండి వింటర్ సీజన్లో మనం ఈ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయినట్టయితే ఈ వింటర్ సీజన్ని మనం హ్యాపీగా ఓవర్కమ్ చేసేయచ్చు, వింటర్ సీజన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.